మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో నాలుగేళ్ల బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు తీవ్రంగా ఖండించారు. నిందితుడు యోగిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబ సభ్యులతో పాటు మేడ్చల్ డీసీపీని విజ్ఞప్తి చేశారు. నిందితుడిని ఇప్పటికే ఫోక్సో కేసు కింద అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఇక బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు భరోసానిచ్చారు. తెలియని పాప 4 సంవత్సరాల పాప పైన దుర్మార్గుడు అగాయత్యానికి పాల్పడి ఆ పాపను కొట్టి ఇబ్బంది పెట్టాడని చెప్పేసి దాని మీద మెలగారు మేము ఏ కేసు పెట్టారు ఏందని తెలుసుకోవడానికి డీసీపీ గారి దగ్గరికి వచ్చాం. వారు చెప్తా ఉన్నారు చట్ట ప్రకారం తప్పకుండా ముందుకు పోతాం, అతని పైన అతనికి శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పంపించాం. ఆ చట్టం ప్రకారమే పోక్సో చట్టం ప్రకారమే కేసు పెట్టారని చెప్పేసి ఆ పాపకు న్యాయం జరగాలి, అది ఎవరు శిక్షించబడాలని అనుకుంటున్నాం. ఇటీవల కాలంలో 3-4 రోజుల నుంచి దుండిగల్ పోలీస్ పరిధిలో పాప మీద అగాయత్యం జరిగింది. దాంట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కొద్ది మందిని సోషల్ మీడియాలో పెట్టి చేస్తున్న సందర్భంలో ఈరోజు మీడియాకి వివరాలు చెప్పాల్సి వస్తుంది. దుండిగల్ పరిధిలో మనకి ఈ నెల 12వ తారీఖున ఒక పాప మీద ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు 20వ తారీఖు మనకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ పాప మీద జరిగిందని చెప్పేసి అన్నప్పుడు ఇమీడియట్ గా మనం దాంట్లో ఆ సెక్షన్స్ కన్సర్న్ సెక్షన్స్ ప్రకారం పోక్సో చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అదే రోజు నిందితుని అదుపులో తీసుకొని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రజెంట్గా అతను జైల్లో ఉన్నాడు. ఈ విషయాలు మన పోక్సో కాబట్టి ఎక్కువ విక్టిమ్ వివరాలు ముద్దా వివరాలు చెప్పకూడదని ఉద్దేశంతో మనం బయటికి చెప్పలేదు. దాంతో వాళ్ళు కొన్ని అపోహలు మాకు పోలీసులు ఏం చెప్పట్లేదు అన్నటువంటి కొన్ని అపోహలతోటి వాళ్ళు అనుమానాలు వాళ్ళకి వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు కూడా నివృత్తి చేయడం జరిగింది. వాళ్ళు మీడియా కూడా ఈరోజు తెలియజేసింది అంటే ఎవరైనా సరే బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే తప్పకుండా